బాక్స్ లో ఉన్న డబ్బులుగా తీసుకెళ్ళింది. అంత సమయంలోనే ఉన్నాడు అక్కడ. ఏం వాడుకోలేదు వాడు, వాడు దగ్గర కొట్టుకున్నారు మీరు వాటర్ అంటే వేసుకున్నాడు. దారి ఖర్చులు కూడా వాటర్ అంటే వేసుకుని ఇక్కడ కొట్టుకుంటా కష్టపడి దిగిన. సో ఈ కేస్ గురించి సైంటిఫిక్గా దర్యాప్తు చేసి సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేస్తూ, కాల్ డాటా అనలైజ్ చేస్తూ ఏమేం నీడ్స్ ఉన్నాయి అన్నీ వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మెయిన్ ముద్దాయి మహేష్ బాబు అని 22 సంవత్సరాలు మనిషి. ఇంతకుముందు అదే క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిఎంఎస్లో కస్టోడియన్గా పనిచేశారు. అది గత వారం క్రితం ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ మహేష్ యాక్చువల్గా సీఎంకి వెళ్ళి ఆ క్యాష్ బ్యాగ్స్ నుంచి ఆ క్యాష్ తీసుకువెళ్ళడం జరిగింది. ఆయనకి సపోర్ట్గా ఉన్న రాజశేఖర్ అని మనిషి అదే ఫర్మ్లో కస్టోడియన్గా పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఈ రూట్కి హాల్టింగ్ ప్లేస్కి రెక్కి చేయడం జరిగింది. దాంతోపాటు మూడవ అక్యూజ్డ్ కోటారెడ్డి అని ఇదే ఫర్మ్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన మెయిన్ అక్యూజ్డ్ మహేష్తో కొల్లుడ్ అయ్యి క్యాష్ బాక్స్కి తాళం ఉంటుంది, ఆ తాళంని డూప్లికేట్ కీ తయారు చేయడానికి ఈయన హెల్ప్ చేస్తూ, తర్వాత ఎంత పర్సెంటేజ్ అడిగారు అది ప్రాథమిక దర్యాప్తుతో ఇప్పటి వరకు తెలిసిపోతుంది. ఈ కేసులో దీంతోపాటు కొన్ని మహత్వమైన కోణాలు సమాచారాలు కూడా ముందుకు వచ్చాయి. ఇది అంటే క్యాష్ మూవింగ్ ఏజెన్సీస్ గురించి మన ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ప్రైవేట్ సెక్యూరిటీ టు క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీస్ రూల్స్ అది 2019లో విడుదల చేయడం జరిగింది. ఇది హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. రూల్స్ ప్రకారంగా చూస్తే ఆ ఇన్సిడెంట్స్ జరగడానికి ముఖ్య కారణం ఆ దర్యాప్తులో అడిషనల్ క్రైమ్స్ గారిని చెప్పడం అంటే, ఎప్పుడు దొంగతనం జరిగింది అప్పుడు ఆ వ్యాన్లో ఉన్న నలుగురు సిబ్బంది ఒకరు కూడా ఆ వ్యాన్ పక్కన లేదు అది సీసీటీవీలో క్లియర్గా కనిపిస్తుంది. ఆ నలుగురు సిబ్బందిలో ఒక్కసారి ఆ వ్యాన్ వదిలేసి పక్కకి వెళ్ళడం
అది కూడా గమనార్హం. దాని తర్వాత ఈ నార్మ్స్ ప్రకారంగా రెండు క్యాష్ బాక్స్లు విడివిడిగా ఉండాలి, రెండు కీస్ ఉండాలి, కానీ ఇక్కడ ఒకటి లాక్ అండ్ కీ ఉంది. దాని తర్వాత కొన్ని డోర్స్కి కూడా సెక్యూరిటీ లాక్ సిస్టమ్ పనిచేయట్లేదు సరిగ్గా, సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి, అది కూడా కొన్ని లోపాలు కనిపించాయి. రెండు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి ఒకే సమయంలో, కానీ ఇప్పుడు చూస్తే ఒక్కరు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. సో ఇలాంటి లోపాలు ఉండడం, ఈ నెగ్లిజెన్స్ కూడా ఈ దొంగతనానికి కూడా కారణాలు అవుతాయని మేము భావిస్తున్నాం. సో దాంతోపాటు మేము ఆ సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఉన్న లైసెన్స్ కాపీలు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు కోరడం జరిగింది. అది అంతా తీసుకొని ఏమేమి లోపాలు ఇన్వెస్టిగేషన్లో ముందుకు వచ్చాయి అది ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి హోమ్ సెక్రటరీ గారికి ఒక జాబితా పంపడం జరిగింది, జరుగుతుంది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి. సో ఈ కేసులో మన ప్రకాశం పోలీస్ నుంచి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ గారు ఆధ్వర్యంలో అంగోల్ డిఎస్పీ ఎం కిషోర్ బాబు గారు, అంగోల్ తాలూకా ఇన్స్పెక్టర్ భక్తవత్సల్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్స్ పున్నారావు, విజయ్ కుమార్, మహేష్, తర్వాత సిసిఎస్ సిబ్బంది, అంగోల్ తాలూకా సిబ్బంది చాలా మంచిగానే వర్క్ చేసి ఇమీడియట్గా 24 అవర్స్లో ఈ ప్రాపర్టీ ఆఫెన్స్